Welcome to News TV 99. Mechel, Malikajigirichilla, Kapra GHMC Paradilo, Akrama Nirmanalaku, Anamatuleni Sellar Laku, Addu Adupu Lekunda Potundi, Okavaipu, Rashtra Prabhutva Mukhyamantri KCR, Swayanga, Akrama Nirmanalapai, Katina Cheryalu Teesukovalani, Adhikarulaku Suchistunte, Adhikarulu Matram, Avem Maku Pattavu Annatluga, Nimmaku Neere Tinattuga Vyavaharistunna, GHMC Adhikarulu. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడకుండా అన్ని రకాల వసతులను కల్పిస్తూ మరియు వేతనాలు అందిస్తూ బంగారు తెలంగాణ కోసం అధికారులు పాటుపడాలని ఆరాటపడుతున్న సమయంలో ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అధికారులు దానిని మరచి ప్రభుత్వ ఆకాంక్షలను తుంగలో తొక్కి అక్రమార్కుల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ సెల్లారుల అనుమతులేని నిర్మాణాలు చేపడుతున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అంతేకాకుండా వాటిపై ఎటువంటి జాగ్రత్తలు చేపట్టకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందించే విధంగా ఉన్నది కాప్రా జీహెచ్ఎంసీ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు. 200 నుండి 500 గజాల స్థలంలో కూడా నిర్మాణాలు జరుగుతుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. మొదట 2 అంతస్తులకు అనుమతి తీసుకుని ఏకంగా 5 అంతస్తులు భవనాన్ని నిర్మించిన కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో దర్శనమిస్తున్నా చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారని కాప్రా జీహెచ్ఎంసీ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా, మామూళ్ల మహత్యమా, లేక స్థానిక నాయకుల ఒత్తిళ్లా, ఏదేమైనా ఇటు అధికారులు అటు కొందరు నాయకులు కలిసి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలకు తెరతీస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ సెల్లార్లో మరియు బహుళ అంతస్తులపై దృష్టి సారించి వాటిపై చర్యలు తీసుకుంటారా లేదా అని వేచి చూడాల్సిందే. అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్న అక్రమంగా వచ్చే ముడుపులకు ఆశపడి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న కొందరు అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.